సో ఇప్పుడు కంటెంట్ చేయడానికి ఒక క్యూట్ డాటర్ విత్ ద బీస్ట్ లైక్ మమ్మీ, వాళ్ళిద్దరు మొదలు కామెడీ అంట. చూద్దాం తల్లి కూతురు ఏం చేస్తారో. లెట్స్ వెల్కమ్ రాజు అండ్ రిత్విక. అన్న ఈ రోజు మా కంటెంట్ ఏంటో తెలుసా? ఒక అందమైన అమ్మకి ఒక గయ్యాలి కూతురు ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. నేను అమ్మనే, ఇది కూతురు. ఎందుకు నాన్న? మీరు చేయండి నాన్న, నూకరాజు వస్తాడు కదా. అందరికి నమస్కారం అండి. నమస్కారం అండి. మాది చాలా పద్ధతి గల కుటుంబం. మరి మీరెందుకు అట్లా లేరు? నీకు కూడా తెలుసా, పెళ్ళైన రెండో రోజే మా ఆయన అమెరికా వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది మీకు. మా ఆయన చేయాల్సిన పని కూడా నేనే చేసి పిల్లోని కన్నాను తెలుసా. అంత పద్ధతి గల కుటుంబం మాది. వర్షిణి కావాలి పెళ్ళి, ఈ రోజు నేను దీనికి తల్లి. నోరు మూసుకోవే పిల్ల, పడుకున్నట్టుంది నా కూతురు. నాన్నా లెగవే, ఆ పక్కింటి వరుస నేను చూడవే. ఇల్లు ఉడిచింది, వాకలు జల్లింది, ముగ్గేయడానికి పొద్దునే లేస్తా తెలుసా. తప్పమ్మా అలా అనకూడదు. ఈ ఎదురింటి రవిని చూడు, అబ్బాయి అయినా సరే పొద్దున లేచి వాళ్ళ అమ్మకి టిఫిన్ తెస్తాడు, పాలు తెస్తాడు, కూరగాయలు తెస్తాడు. ఆ మూడు షాపుల్లో అమ్మాయిలు ఉన్నాడు అందుకే వస్తున్నాడు. ఇది పుట్టిల్లు కాబట్టి సరిపోయింది. రేపు అత్తారు ఇంట్లో కూడా ఇలాగే పడుకుంటావా? లేదు, పడిపేసుకొని పడుకుంటా. పరిపేసుకుని కాదు లెగమ్మ, సూర్యుడు ఎత్తు మీదకి వచ్చాడు లెగవే. ఏం చేస్తున్నావే? నువ్వే కదా సూర్యుడు నెట్టి మీదకి వచ్చాడన్నావు, అందుకే దిలుపుకుంటున్నా. అయినా ఇలాంటి దిక్కుమాల పంచలేయడానికి సిగ్గులేదే. ఇలాంటి పంచలు సిగ్గులేదు బా. ఇది ఎంత చెప్పినా లెగట్లేదే. కావన్నా దీనికి పెళ్ళి అంటే ఇష్టం, పెళ్లి చేస్తానంటే ఆటోమేటిక్ గా లేచిపోతుంది. ఎలాగో మనకు ఆ పద్ధతులు నేర్పినట్టు కూడా ఉంటది. అమ్మా నీకు ఈ రోజు పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కొడుకు వస్తున్నాడు లెగవే. లేదు, అబద్ధం కూడా చేసి నిజం కూడా చేస్తాను, రెండు పెళ్ళిళ్ళు చేస్తాను నీకు. పెళ్ళి అంటే ఎందుకు రా అంత ఇష్టం నీకు? మన కోపం వచ్చినా సంతోషం వచ్చినా కొట్టడానికి ఒకటి కావాలి కదా. అది కాదమ్మా, ఇప్పుడు నీకు పెళ్లి చూపులు జరుగుతున్నాయి అనుకో, నీ ముందు నూకరాజు లాంటి అందమైన వ్యక్తి ఉన్నాడు. నీకు నూకరాజు లాంటి అందమైన వ్యక్తి నీ ముందు పెళ్లి కొడుకుగా ఉన్నాడు అనుకో, నువ్వేం చేస్తావు? రూమ్ లోకి వెళ్ళి ఊరేసుకుంటాను. అదే ఒకవేళ రవి లాంటి పెళ్లి కొడుకుంటే? రవీనా ఏమందంగా ఉంటాడే ఆయన, నూకరాజు కన్నా బాగుంటాడా? ఏయో చపాతి ముద్దల రెండు కండ్లు, అక్కడక్కడ మొలిసిన మొక్కలకు జుట్టు. ఇప్పుడు నీ ముందు రవి లాంటి పెళ్లి కొడుకు కూర్చున్నాడు అనుకో, నువ్వు ఎలా కూర్చుంటావు? నువ్వేనా సచిన్ సేవ ముందు కూర్చున్నావు? ఎలా కూర్చున్నావు? సిగ్గుపడాలమ్మా, అర్థమైందా? సిగ్గుపడు. సిగ్గేస్తుంది నేను చేస్తుంటే, సిగ్గేస్తుంది నీ మాటింటే.
అప్పుడు ఈ పాట ఎందుకు పాడావే? నువ్వే కదా సిగ్గుపడమన్నావు, అందుకే పాడా. సిగ్గుపడడం అంటే అది కాదు, ఇక్కడ చూడు. రిత్విగా సిగ్గుమంటప్పుడు ఎంత బాగుండే, నువ్వు పడితే జ్యోతిలక్ష్మి అను. కాదు, వాళ్ళ ఆయన అమెరికా వెళ్ళిపోయాడు కదా, గ్యాప్ వచ్చింది, గ్యాప్ వచ్చింది. చూడు నేను పాడతాను. వన్ ప్లస్ వన్ టూ మామా, యాంకర్ రవీనా మేనమామా మేనమామా. నేర్చుకో సరేనా, పాడకపోయినాని ఇన్ని నేర్చుకున్నా అయినా రవికి నువ్వు నచ్చుతావో లేదని భయం వేస్తుంది. మమ్మీ మమ్మీ రేపు పెళ్లి చూపులను నా పక్కన వచ్చావా? అమ్మో నా కూతురు అంటే అంత ప్రేమ ఎందుకమ్మా? నువ్వు నా పక్కన అంటే నేనేంటి సైమ అక్కడ ప్రతి జంట లాగా కనపడుతుంది. సరేగా నీ మధ్యన స్విమ్మింగ్ నేర్చుకుంటావు అంటే ఎందుకే? నువ్వేమన్నావు? ఏమన్నాను? ఈ వయసులో నీకు పెళ్ళొద్దమ్మా, పెళ్ళి అంటే సంసారం అనేది సముద్రం లాంటిది, నువ్వు ఏదలేవే అన్నాను. అందుకే నేర్చుకుంటున్నా. ఏడ్చినట్టుంది. ఆ పెళ్లిలో కూడా పంతులు ఏం అడిగినా సరే ఇబ్బంది పెట్టమాక. పంతులు మామా అనమంటాడు మంత్రాలన్నీ చదివిన తర్వాత. తను ఆయన మర్చిపోయాను. ఒకవేళ రవి మీ అమ్మ గురించి చెప్పమంటే ఏం చెప్తావే? అబద్ధమా? అబద్ధం ఏంటమ్మా? మా మమ్మీ మంచిది, బాగా చూసుకునేది అని అబద్ధం చెప్పమంటావా? అన్న ఇలా పెళ్లి చూపుల గురించి చెప్తారన్న. ఇంకోటి కూతురు ఇంటి పనులు అన్ని నేర్పిస్తారు, అది ఎలా ఉండదు ఇప్పుడు చూద్దాం. మమ్మీ బర్త్డే పార్టీకి వెళ్తాను. బర్త్డే పార్టీ లేదు, గిఫ్ట్రే పార్టీ లేదు, నోరు మూసుకుని ఇంట్లో ఉండు. అయినా స్నానం చేసి పొద్దు పొద్దున్నే ఆ తులసి చుట్టూ తిరగొచ్చు కదే. నేనెందుకు తిరగాలి? అది ఆల్రెడీ ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతుంది. నేనన్నది నీ ఫ్రెండ్ తులసి చుట్టూ కాదే, తులసి మొక్క చుట్టూ తిరిగితే పుణ్యం వస్తుంది. పొట్టు మొక్కందని ఎల్ రైస్ ఎట్టు, ఇంటి పనులన్నీ నేర్చుకో. రైస్ ఎలా ఎట్టాలి, ఎంత ఎట్టాలనే కదా నీ బాధ. ఈ గిన్నె తీసుకుంటే గ్లాస్ ఇన్నర బీమ్ వేసి ఎట్టు సరేనా? గ్లాస్ నరా ఏంటమ్మా ఈ గ్లాస్ నరాకు వస్తున్నావు? ఒక గ్లాస్ వేసి తర్వాత అర గ్లాస్ బీమ్ వేసి ఎట్టమ్మా అన్నాను. అందుకే కట్ చేస్తున్నా. అందుకే కట్ చేసి అరగ్లాస్ చేస్తున్నావా? దీన్ని ఏడ్చినట్టే ఉంది నీ తెలివి. ఇంటి పనులు రేపు వద్దు నేర్పుతాను, అప్పుడు నేర్చుకో. అన్న ఇలా ఉండదు అన్న మా కంటెంట్. నూకరాజు అండ్ మా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ టాలెంటెడ్ రిత్విక ఇంకోసారి వాళ్ళ కంటెంట్ ఎంత బాగుందో చెప్పారు. నిజంగా నీట్ కంటెంట్ చేయడం ఒక ఎత్తు, ఈ పాపతో చేపేయడం ఇంకో ఎత్తురా నూకరాజు. మళ్ళీ వన్స్ అగైన్ సూపర్ జాబ్. నా బుజితలు ఇలానే చేసి మా పటాస్కి ఇంకా మంచి పేరు తీసుకురావాలి, ఆవిడ కూడా మంచి పేరు రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ నూకరాజు అండ్ రిత్విక. అండ్ ఇప్పుడు కంటెంట్ వైపు వెళ్ళిపోదాం. ఇప్పుడు మాత్రం మా బుల్లి స్వీట్ టాలెంటెడ్ మా పటాస్కి పెద్దదికి వస్తుంది. లెట్స్ వెల్కమ్ నూకరాజు అండ్ రిత్విక. హలో పుల్లెమ్మ ఎల్లో నా శిల్పమా, కొంటే కుర్రోళ్ళ గుండెల్లో రంపమా. కొత్త స్టెప్పులతో చూపిస్తా జంజమా, మైకేల్ జాక్సన్ కే మతిపోయే భంగిమా. జుంబర్రే జుజుంబర్రే జుంబరా హే జుంబరా హే జుంబర్రే. నారా ఉంది కాన్ఫిడెంట్, దానికి కారణం ఈ స్టూడెంట్. హాయ్ అండి రవి గారు. హాయ్ అండి కృష్ణ గారు. హాయ్ స్టూడెంట్స్. హాయ్ చాణిక్య. మా అమ్మ చిన్నప్పుడు ఎవరైనా కొడితే ఏమనేదో తెలుసా? ఏమంది కృష్ణ? ఎందుకంటే మా అమ్మ అప్పుడు చిన్నపిల్ల కదా. నీ అబ్బా నీ చిన్నప్పుడు చెప్పేవారా?
అంతేకాదు పెనిలా, నా కళ్ళంపడి నీళ్ళు వచ్చినాయి అనుకో, మా అమ్మ కళ్ళంపడి కూడా నీళ్ళు వచ్చాయి తెలుసా? ఎందుకు కృష్ణ? అప్పుడు మా అమ్మ ఉల్లిపాయలు కట్ చేసేది వెన్నెలా. అంతేకాదు రవణ, నేను చిన్నప్పుడే అమ్మకు దూరం అయ్యాను కదా, మా డాక్టర్ నన్ను పెంచాడు. నేను అడిగాను డాక్టర్ ని ఏమని, డాక్టర్ గారు మా అమ్మ నన్ను ఎత్తుకోదా, మా అమ్మ వల్ల నేను పడుకోనా, మా అమ్మ నాకు గోరుముద్దలు తినిపియాలంటే ఏం చెయ్యాలి డాక్టర్ గారు అని అడిగాను. అప్పుడు డాక్టర్ గారు ఏమన్నారో తెలుసా? మీ అమ్మ గోర్లు పెంచుకున్నప్పుడు నీకు గోరుముద్దలు తినిపిస్తుంది అని చెప్పాడు. కంటెంట్ మొత్తం ఇట్లే ఉంటుందా? లేదు, మా అమ్మని ఎత్తుకోవడానికి వెళ్తున్నాను నేను. అమ్మా చిన్నప్పుడే ఆటో 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 పిలుస్తాయండి, బయటకి వెళ్ళి పిలుస్తాయి. ఏంటి పని చేసావా? లేదు, ఈ రోజు నేను చీర కట్టుకొని వచ్చా, చీర కట్టుకొని వచ్చా. సర్లే గాని, ఇంతకీ నీ పేరేంటి? నా పేరు సర్లే గాని, నీ పేరేంటి? నా పేరు అగ్ని. అవును, అగ్నిలా కాలిపోయినట్టే ఉన్నావు. సరే గాని, నువ్వు ఒక్కరిదానివే వచ్చావు, మీ ఆయన రాలేదా? అయ్యో, ఇప్పుడు ఎందుకం గుర్తు చేశావు? సరే గాని, ఇంతకీ నీ పేరేంటో చెప్పమ్మా. అయ్యో అయ్యో, మళ్ళీ ఏడుస్తావు ఎందుకమ్మా, నీ పేరేంటో చెప్పు. అయ్యో, నీ పేరేంటమ్మా? నా పేరే అయ్యో బాబు. నీ పేరు అయ్యోనా? అలా ఎలా పెట్టారమ్మా? చిన్నప్పుడు మా మమ్మీ చనిపోయింది, అప్పుడు అందరూ అయ్యో అయ్యో అన్నారా, నా పేరు అయిపోయింది. అది సరే గాని, ఇంతకీ మీ ఊరి పేరేంటి? మా ఊరి పేరు సర్లే గాని, మీ ఊరి పేరేంటి? కుక్కను కొట్టు. నన్నెందుకు కొడుతున్నావే? కుక్కను కొట్టు అన్నావు కదా, అందుకే నిన్ను కొడుతున్నా. నేనంది మా ఊరి పేరు, ఇంతకీ మీ ఊరి పేరేంటి? మా ఊరి కూడా నాకు రాసుని కొట్టు. నీ ఊరి పేరు కూడా కుక్కను కొట్టు, మా ఊరు కుక్కను కొట్టు, నీ పేరు అయ్యో. రెండు రెండు నాలుగు, రెండు మూడు ఆరు, రెండు నాలుగు ఎనిమిది, రెండు పది. అమ్మా బాబు, అమ్మా బాబు, అమ్మా. శబాస్ శబాస్ శబాస్. అమ్మా, ఎందుకమ్మా అలా తోసేశావు? ఇందాక నుంచి నీ అడ్డం గుచ్చుకుంటున్నావు. అయినా ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? గుంటూరు వెళ్ళా. ఎందుకమ్మా? ఆ షూటింగ్స్ అయిపోయినాయి కదా, ఆ షూటింగ్ ఉన్నప్పుడు పిలుస్తానన్నా దయ్య తల్లు. అయినా ఈ చిన్నపిల్లని వదిలేసి ఎలా వెళ్ళిపోయావమ్మా నువ్వు? చిన్న పిల్లోడు వేంటా, పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళ ఉంటే. ఎందుకమ్మా అలా తోసావు? అమ్మా అమ్మా అమ్మా, ఎందుకమ్మా కొడుతున్నావు? ఇందాక నుంచి నువ్వు అమ్మా అమ్మా అంటుంటే నీవు నా మీరు పడుతుందా? ఓ అమ్మా, ఏంటి అలా పెట్టావు? నేను అలిగాను, బొంగ మూతి పెట్టుకున్నాను. అది బొంగ మూతి లేదు, బురదలో పని మూతలాగా. సరే గాని, మన ఇంటికి తీసుకెళ్ళవా అమ్మా నన్ను? పద వెళ్దాం అంటున్నావు మనసులో, పదమ్మా ఇంటికి వెళ్దాం. అయ్యో, ఇంత పని జరిగిందా? ఏమయ్యిందమ్మా? నాన్న చనిపోయాడు. నాన్న చనిపోయాడు అని నీకు ఎలా తెలుసమ్మా? దీపం మారిపోయింది కదా. ఓయే,
దీపం ఆరిపోతే నాన్న చనిపోయినట్ట. నాన్నని నేను బ్రతికిస్తానమ్మా. నిజమ్మా బాబు? అవునమ్మా. పసుపు కుంకాలు కాపాడతావా? ఈ పసుపు కుంకాలే కాదు, ఉప్పు కారం నూనె అన్ని కాపాడతానమ్మా. చూడు నాన్నని ఎలా బ్రతికిస్తానో నేను. దీపం వెలిగించి మా నాన్నని బ్రతికించానమ్మా. అది సరే గాని అమ్మా, ఇల్లంతా ఇలా పాడుపడిపోయింది. కానీ బయట అందరూ మంది రాజుల వంశం రాజుల వంశం అంటున్నారు కదమ్మా. నీ పేరేంటి? మోగరాజు. మీ నాన్న పేరేంటి? దిల్రాజు. మీ తాతయ్య పేరేంటి? సిద్ధిరాజు. ఇలా మీ పేర్లన్నీ రాజులే కాబట్టి రాజుల వంశం అంటున్నారు. అది సరే గాని అమ్మా, నాన్న ఎక్కడున్నాడమ్మా? అది ఎవరికి తెలియని రాసం బాబు. అవునా? చెప్పమ్మా అయితే, చెప్పు. అది ఎవరికి తెలియని రాసం అంటే నాకెలా తెలుసు బాబు. అదంతా సరే గాని నాన్న, నాకు ఎప్పుడు ఒక చీటీ పేపర్ ఇచ్చేవాడమ్మా, అది అమ్మకు ఒకసారి చూపి, అది చూపిస్తే నువ్వు బాగుపడతావు అని చెప్పేవాడమ్మా చెప్పేవాడమ్మా. చెప్పమ్మా నాన్న ఎలా చనిపోయాడు. ఇది జరిగింది అమ్మా. నువ్వు అని నేను వెళ్ళి తలకాయ తీసుకొస్తా? వద్దు బాబు వద్దు. ఈ రోజు శుక్రవారం, నేను తలకాయ కూర్చిను. నేను అన్నది అది కాదమ్మా, నువ్వు అంటే ఆ విలన్ని చంపి వాడి రక్తంతో స్నానం చేస్తానమ్మా. వద్దు బాబు వద్దు. నేను ఇంట్లో వేడి నీళ్ళు పెడతా, స్నానం చేశాను. వేడి నీళ్ళు చల్ల నీళ్ళు కాదమ్మా, నువ్వు నన్ను ఆశీర్వదించు. నేను వెళ్ళి వాడిని చంపేసి వస్తాను. ఆశీర్వదించమ్మా. అమ్మా అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, నువ్వు ఆశీర్వదించో. నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ కొడుకు నాన్న దగ్గరికి వెళ్తాడా? నాన్నని తీసుకొచ్చి అమ్మని కలుపుతాడా? తర్వాత పాటలో చూడండి ఎలా ఉంటుందన్నా. వెరీ గుడ్. మా రితిక వయస్సు చిన్న వయస్సు, ప్రతి ఒక్క డైలాగ్ నేర్చుకొని గుర్తు పెట్టుకొని కరెక్ట్ టైమింగ్లో కొట్టాలంటే పెట్టి పుట్టాలి, దేవుడు అది ఇచ్చాడు. సూపర్ అన్న, గాడ్ బ్లెస్ యూ. అండ్ సూపర్ అన్న ఉగ్రాజు, ఇలా చిన్నపిల్లలతో చాలా కష్టంగా ఉంటుంది కానీ చాలా ఈజీగా చేస్తావు. గుడ్ జాబ్, థ్యాంక్ యూ సో మచ్. కంటెంట్ చేయడానికి ఓ చిట్టి క్యూట్ బుల్లి పాప చేస్తుంది మా పటాస్ కి. ఈ క్యూట్నెస్ అందం, ఆమె చేసే కంటెంట్ అందం. Let's welcome Nukraju and Ritvika. శరత్ తాతకు చెప్పవా? వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. లేదు అది కంటెంట్ అంత, మో మహానటి ఆవిడ. నీ నోట్లో మన్ను వయ్యా. అమ్మాయిలందరూ జాగ్రత్తగా ఉండండి, ఈ రోజు అందగాడు వచ్చాడు, కొంచెం కంట్రోల్ చేసుకోండి అందరూ. తగ్గించుకుంటే మంచిది. ఆల్రెడీ తగ్గింది, ఇంకా తగ్గించుకుంటే మొత్తం కనిపిస్తుంది. అలా ఈ రోజు మా కంటెంట్ ఏంటో తెలుసా? ఉందా? ఉంది అమ్మో మంట. ఇప్పుడు నేను అమ్మని, అది నా కూతురు. అమ్మో నా కూతురు ఎడుందా ఏంటో. నల్లమ్మ నల్లమ్మ. ఏయ్ నల్లమ్మ కాదు, నోకమ్మ. రిత్వికా రిత్వికా, అమ్మ నీ అమ్మ పర్ఫార్మెన్స్. రిత్వికా, ఇందాక నుంచి కుక్కలు ఆడుతున్నా వినిపించట్లేదా? నేను కుక్క అనుకున్నాను మమ్మీ, నువ్వు మంచిగా అడవట్లేదుగా. ఏంటే ఎక్కువ చేతం అయినా గాడిదలు అలా పడుకున్నావేంటి? అన్నా అన్నా నిజం చెప్పన్నా, నేను మా అమ్మలా పడుకున్నానా? ఎర్రి పుష్పం అయినా ఏంటి తిప్పి తిరిగి పంచలేస్తానో చూ. మొక్క మొక్కల కింద నరికి ఉప్పు కారం పెడతాను చూసుకో. ఎందుకు? మన ఇంట్లో ఉప్పు కారం లేవుగా, అయిపోయినాయిగా.
పొద్దున్నే పడుకుంటే దరిద్రమే పిచ్చి మోకం దానా. నిన్న రాత్రిడే పడుకున్నా, పొద్దున్నే పడుకోలేదు. అయినా ఏంటి మాట మాటకి సమాధానం చెప్తున్నావు? ఏంటి సమాధానం చెప్తున్నావు? ఎందుకే నా నోట్లో పుట్ట కుక్కావు? మీరే కదా పొద్దున్నే కాకరిస్తే అది ఇష్టం అన్నారు. అందుకే పెట్టా. అసలు ఈ రోజు పండగ అమ్మా. మమ్మీ పండగ పండగ అంటున్నావు, ఏం పండగ మమ్మీ? దసరా పండగ అమ్మా. దానికి ఆ పేరు ఎలా వచ్చింది చెప్తాను, కొంచెం అందరూ ఓర్చుకోండి. యాక్చువల్ గా పూజారులు అందరు రెడీగా ఉన్నారు ఈ పండగకి ఏ పేరు పెట్టాలి అని, ఎవరికి తెలియట్లే. ఇంతలో ఆ గుడి పక్కన ఒక షాప్ వాడు ఉంటాడు కదా, వాడు రెడీగా ఉన్నాడు. అది పూలు అమ్మేవాడు. వెళ్ళి బాబా కొబ్బరికాయ ఎంత? దసరా అన్నాడు. ఆ పూలు ఎంత? దసరా అన్నాడు. ఆ కుంకం ఎంత? దసరా అన్నాడు. ఇదేదో బాగుంది కదా దసరా దసరా అని దసరా కింద పెట్టేశారు. నీ నోట్లో మన్ను వయ్యా. ఇది పంచ్ కదా? పంచ్ కదా దసరా. దసరా నవ్వాలి, దసరా నవ్వాలి. అయ్యో ఏంటి మీ నానమ్మ తల కిరోసిన్ పోసి అంటిచ్చేసో? ఇదేమన్నారు? ఏమన్నాను? ఈ రోజు పండగ అందరూ స్నానం చేయాలి, మీ నానమ్మ తల అంటుకుంటే బాగుంటది అన్నాను. అందుకే కిరోసిన్ పోసి అంటిచ్చేసా. అంటిచ్చేసా. నీకు బాగా ఎక్కువైపోయింది, వెళ్ళి నువ్వు ముందు స్నానం చేసినప్పు, పూజకెళ్దా. హలో, సరే సరే. మూడు బాగాలేదమ్మా. అందుకే కొనుక్కునేటప్పుడు ఐదు కొనుక్కోమన్నా. మూడు బాగోకపోయినా రెండైనా బాగుంటాయి. నేను అన్నది అది కాదమ్మా, మీ నాన్న ఫోన్ చేశాడు పండగ పూట కూడా ఇంటికి రావట్లేదంట. ఎవరికి? మనక లేదు నాన్న. హ్యాపీ ఎందుకు? నీ తిట్టు నాన్నకు తప్పుతాయి. అయిన ఏంటి చేతిలో బుక్కు ఇలాగే? రామ్ పంజాగుట్ట, రామ్ పంజాగుట్ట, రామ్ పంజాగుట్ట, రామ్ పంజాగుట్ట ఏంటి? మీరేమన్నాడు? దేవుడు పూజ చేయడమే కాదు రామకోట రాస్తే మంచిదే అన్నాను. కోటి చాలా దూరం ఉంది కదా మమ్మీ, అందుకే రామ్ పంజాగుట్ట, రామ్ పంజాగుట్ట అందాసా. దానికన్నా అమీర్పేట దగ్గరగా ఉంటది, రామ అమీర్పేట, రామ అమీర్పేట అని రాయి. సరే కానీ దేవుడి కాడికి పులిహార చేసావు, పులిహార చేసిన దానివి ఇంట్లో పెట్టకుండా ఊరంతా జల్లుకుంటా వస్తున్నావు ఎందుకే? మీరేమన్నారు? పులిహార చేస్తే చక్కగా చెయ్యి, నువ్వు పులిహార చేస్తే ఊరంతా వాసన రావాలి అన్నాను. మరి ఇక్కడ పెట్టకుండా వాసన వచ్చి దానికే ఊరంతా జల్లుకుంటూ వచ్చా. నీకు ఎక్కువైతుంది. ఆయన ఎలా కాదు బాబు, దేవుడి ఫోటో వేయండి అమ్మా, దేవుడికి పూజ చేసుకోవాలి మేము. అయ్యా కనిపించే దేవుడు కాదయ్యా, కనబడని దేవుడు ఫోటో వేయండి. అది దేవుడు ఎదురుగా డిస్టి బొమ్మరా? దేవుడు అంటే నమ్మరా మీరు? ఆ దేవుడికి మహిమలు ఉన్నాయి అప్పుడు నమ్ముతారా? నిజంగా దేవుడా, నువ్వే దేవుడు అయితే ఇప్పుడు మాయమైపో. అదిగో నిజంగా నువ్వే దేవుడు అయితే మళ్ళీరా, అదిగో మళ్ళీ మాయమైపో. అదిగో ఇప్పుడైనా దేవుడు అని నమ్ముతారా? మాయమైంది మళ్ళీ వచ్చింది పటాస్టు, అదిరా దేవుడు అంటే. సాంబ్రాన్ వెలిగిద్దాం దేవుడికి దగ్గరికి రా. దేవుడు ఇట్టే ఉన్నాడు అనుకో, ఈ దేవుడికి చేద్దాం ఇప్పుడు. బా సాంబ్రాన్ అమ్ము, ఈ పొగ అంతా దేవుడికి వెళ్ళాలి. ఎందుకు పడుతున్నావమ్మా అంత పొగేస్తున్నావు? దేవుడికి ఊపిరి ఆదిద్ది అనుకున్నావా? ఊపిరి ఆదిద్ది అనుకున్నావా? దేవుడికి కొబ్బరికాయ కొట్టెళ్ళి. మా దేవుడికి కొట్ట, దేవత కొట్టవా? ఏంటి అలా దిక్కులు చూస్తున్నావు? దేవత అన్నావు కదా, ఎక్కడుందా అని. ఆ దేవత నేనే. ఈ జోకులు పటాసులు అయ్యి మమ్మీ పేల్తాయి పేల్తాయి. నీ దేవతను కదా? ఎందుకు? నువ్వు కూడా మా మమ్మీ లాగా ఒప్పుకునే వరకు టార్చర్, ఒప్పుకునే వరకు టార్చర్. దేవుడు ఎలాగో ఉన్నాడు కాబట్టి మంత్రాలు చదువుతాము, కూర్చోద్దా. ఓం ధర్మపత్ర శ్రాత్వాయన్ మహాత్మాత్మృత్వాయన్ మృత్వాయన్ మహా మమ. తాత ఏంటి తాత? మామ అనాలి. ఏ లేదురా, అంత ప్రేమతో శరత్ పోవచ్చు కదా. తాత కాదు మామ అనాలి. మా అమ్మకి నాకు
ఇంకెందుకు చిన్నమ్మ చిన్నానని కూడా అను, అర్థమైందా మామ అని సరేనా? ఓం రవి ఆయన మహా, రవి పత్ని వరిశ్రీ ఆయన మహా, శ్యామ ధైర్య విజయ అభి ఆయన మామ. సర్లే ఇంక నువ్వు మంత్రాలు ఎలాగో చెప్పవు కానీ దేవుడిని ఏమన్నా ముక్కోవాలంటే ముక్కుకో. దేవుడా దేవుడా, నా కూతురు ఫస్ట్ వస్తే నీ గుడికి తీసుకొచ్చి గుండు కొట్టిస్తాను తండ్రి. దేవుడా దేవుడా, నాకు ఫస్ట్ ర్యాంక్ రాకపోతే ఆ మా అమ్మని తీసుకొచ్చి గుండు కొట్టిస్తా గుండు కొట్టిస్తా. నాకు గుండు కొట్టిస్తావు, నేను గుండు కొడితే బాగోనే. ఇప్పుడు మాత్రం బాగున్నావా? వాలే వాలే. దేవుడా దేవుడా, మా ఆయన బాధపడుతున్నాడు, ఆ బాధ కారణం ఏమై ఉంటదంటో? నిన్ను బెల్ చేసుకున్నాడుగా, నిన్ను బెల్ చేసుకున్నాడుగా. దేవుడా, మా ఆయన సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి తండ్రి? విడాకులు ఇచ్చేసి వేరే దాంతో బెల్ చేయాలి. విడాకులు ఇచ్చి వేరే దాంతో పెళ్లి చేయడం కాదే, మీ నాన్న నాతో ఉంటే చాలా సంతోషంగా ఉంటాడు, అర్థమైందా? మళ్ళీ ఒకసారి లాస్ట్ లో మంత్రాలు చదువుకుందా, టైం అయిపోతుంది ముహూర్తం. నేనేదంటే అదే అను. వస్త్రత్రం బ్రహత్రం దహాయన మహా, చెప్పు నేనేమంటే అదే చెప్పు. వస్త్రస్త్రాయ మహా, మూకి రామక చెప్పు పైకి. వస్త్రస్త్రాయ మహా, వస్త్రస్త్రాయ మహా, అర్థమైంది నాకు. లాస్ట్ లో మామా అనమ్మా. ఇంకొకసారి తాత గీత అన్నావా తోత పగిలిపోద్ది, నీకు అర్థమైందా? సర్లే పద, ఇంట్లోకి వెళ్ళి వంటలు చేసుకుందాం అన్న. ఎలా ఉంటది అన్న? నేను ఈ వయసులో మా డాడీ జాబ్ లోకి ఎన్ని డబ్బులు ఎత్తుకెళ్ళాలి అనే ప్లాన్ లో ఉండే. నువ్వు అదనా ఉండే, నేను ఇట్లనే ఉండే ఎప్పుడు. నువ్వు అట్లనే ఉండే, నేను ఎట్లుండే ఇట్లుండే. కానీ ఈ వయసులో మా చిన్నారి కోట్లలో ప్రజలు ఉన్నారు, వాళ్ళందరినీ నవ్విస్తుంది కాబట్టి రిత్విక గాడ్ బ్లెస్ యూ తల్లి. ఇలానే నవ్వులు ఉండాలి, నవ్విస్తూనే ఉండాలి. అండ్ సూపర్ నూకరాజు, అంటే పిల్లలతో కంటెంట్ చేపియడం చాలా కష్టం ఉంటది, బట్ ఆ కష్టం నేను ఎత్తి మీద తీసుకొని చేపిస్తున్నావు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఇప్పుడు కంటెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు మా తోపు తురుమైన నూకరాజు, ఇంటూ పక్కన అందమైన రిత్విక. లెట్స్ వెల్కమ్ దెం. హాయ్ రావణ. హాయ్ వర్షిణి బేబీ. హాయ్ హాయ్ బేబీ. చీకట పడిందా? చందమామలన్నీ ఇక్కడే ఉంటాను. చందమామ నేను రా, నక్షత్రాలు వీళ్ళందరూ. నువ్వు నక్షత్రం తోక చుక్క. మొన్న వర్షానికి అనలేదు నా డ్రైవర్, ఈ రోజు నేను ఇంటూ ఓనర్. నేను ఇంటూ ఓనర్ అన్న, కష్టపడి ఇల్లు కట్టాను. ఎందుకో తెలుసా? నాకు పిల్లనివ్వండి అంటే ఇల్లుంటే పిల్లనిస్తారా అన్నారు. పిల్లని కాదు కదా, దాని తల్లిని కూడా ఇవ్వలేదు ఎవడు. ఈ ఇంటికి కూడా నేను పని మనిషిని ఎట్టుకున్నాను, అది ఎక్కడుందో ఏంటో. నువ్వు పని మనిషి అనుకున్నావు, హీరోయిన్ అనుకున్నావా? ఆయన గోలీ సోడలో గోలీ అంత లేవు, నీకెందుకే ఎంట్రీ సాంగ్? పొగట్టుకోవు. అర్థమయ్యింది, మైండ్ అనుకోకు పైకి చెప్పుకో, అర్థమైందా? గోలీ సోడలో ఉన్న గోలీ అంత లేవు. నేను తొడగొడుతున్నావా? అది సరిగ్గా నువ్వు నన్ను రా అన్నావా? అవునా? ఎందుకంటావే? అలా అలా అంటానా? అది డాన్స్. నేను డాన్స్ చేస్తే స్టూడెంట్స్ విజిల్ వేస్తారు తెలుసా? బయట లాపకపోతే అదే చేతు చెప్పులేస్తారు తెలుసా? అయినా ఏంటి ఎక్కువ చేస్తాను, నేను ఈ కంటెంట్ లో వానర్నే. అయ్యగారు అమ్మని అమ్మ పెర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. సర్లే గాని నువ్వు ఎందుకే లేటుగా వచ్చావు? అయ్యో ఏమైంది ఏమైంది? మా తాత కన్ను మూసాడు. ఎప్పుడు? కంట్లో దుమ్ము పడినప్పుడు. కంట్లో దుమ్ము పడినప్పుడు. కంట్లో దుమ్ము పడినప్పుడు కళ్ళు మూసాడా? కొట్టాననుకో, వెనక్కి మళ్ళీ ఎదరకొచ్చేస్తావు చూసుకో.
అసర్లే గాని ఏది ఇందాకేదో సంచి తెచ్చావు ఏంటి? కూరగాయల ఇది ఎవడ ముక్కలే పెట్టాలి అటుకెళ్ళి. మీరేమన్నారు? రేపు వచ్చేటప్పుడు కూరకు వంకాయ తీసుకురా అన్నాను. నేను అన్నది వంకాయ కాదే, వంకాయ కూర వండుకోవడానికి వంకాయలు తీసుకురా అని చెప్పాను. నువ్వు నా ఇంట్లో పని చేస్తా, ఆ రవి ఇంటి దగ్గర ఎందుకు ఆగుతున్నావు నువ్వు? రేపు పొద్దున్న ఇంట్లో పని ఎక్కువగా ఉంది, 8 ఉండాలి అని చెప్పాను. ఫస్ట్ నుంచి లెక్క పెట్టుకుంటూ వస్తుంటే 8 రావాలి. 8 అంటే 8 ఇల్లు కాదే, 7 ముఖం. 8 రమ్మని అర్థం. మరి వాళ్ళ పని మనిషిని ఎందుకు తిడుతున్నావు నువ్వు? నీ గురించి లేని పని అని చెప్తుంది. అమ్మయ్యా, నా మీద పంచులు ఎత్తే వేసింది కానీ సాఫ్ట్ కార్నర్ ఉందండి. నా గురించి లేని పని ఏమని చెప్పిందమ్మా? మీరు అందగాడు, మీరు మన చోడు, అందరికి హెల్ప్ చేస్తారు అని అన్ని లేని పని చెప్పింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే బాబు నీకు షుగర్ ఉంది, తీపి పదార్థాలకు దూరంగా ఉండు అన్నారు. నువ్వెందుకు దూరంగా ఉన్నావు? నీకు షుగర్ ఉంది, తీపి పదార్థాలకు దూరంగా ఉండు. మరి డాక్టర్ పందులకి దూరంగా ఉండమన్నారు. సరే గాని నువ్వు ఇది వరకు ఇంకో ఇంట్లో పని చేసావు కదా, వాళ్ళని పని మనిషిగా తీసేశారా? నేనే వాళ్ళని ఓనర్ గా తీసేశా. నువ్వు ఓనర్ గా తీసేసావా? అమ్మాలు రోడ్డు పడిపోయి ఉంటారు కదా అందరూ, పొట్టి మొక్కందని ఎందుకు తీసేసావు? అసలు ఏమైంది? ఓనర్ ని చంపేశావా? ఎందుకు చంపేశావే? ఒంటి మీద దోమలతే చంపేయంటే దోమని చంపేయాలి, ఓనర్ ని కాదే. నీకు దండం పెడతాను. సరే గాని ఇంత పెద్ద ఇల్లు కట్టాను నేను, పక్కన ఉన్నాను, ఎలా ఉన్నానే? అంబానీ ఇంట్లో అడుక్కునేవాడు గిడుక్కునేవాడు కాదు, ఇది నా రెక్కల కష్టమే. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి మా తమ్ముడికి గ్లామర్ బండి కొందాం అనుకుంటున్నాను. పల్సర్ కొన్నా? ఏ బాగుంటదా అసలు పల్సర్ బండి? లీటర్ కి ఎంత ఇస్తుంది? అది ఎంత ఇప్పుడు మన మీద 20 రూపాయలు ఇచ్చి పెట్రోల్ కొట్టించుకోవాలి. నాకు కొంచెం ఇదిగా ఉంది, కాఫీ తీసుకురాపు. మామూలు కాఫీ తెచ్చావు, నేను అడిగింది బ్లాక్ కాఫీ. ఏంటి ఎక్కువ చేస్తున్నావు ప్రతిదానికి? అసలు ఏముండవి ఇప్పుడు? పొద్దు నుంచి అన్ని నాకే పెడుతున్నావు. కుబాన్ ఇంట్లో కుక్క ఏమన్నా తిన్నదా? ఇప్పుడే అడ్డి పండు తిని తీసేసింది. ఇంకొకసారి నన్ను కుక్క ఎక్కన్నావు, నేను పళ్ళని తీసేసి వెళ్ళిపో, వెళ్ళిపో నా ఇంట్లో ఉండి అన్న. ఇలా ఉంటుంది అన్న. అది వీళ్ళ కంటెంట్. 100% నవ్వులు నువ్వు గ్రాజువేట్ రిత్విక. అండ్ ఇప్పుడు కంటెంట్ చేయడానికి ఫస్ట్ వచ్చేస్తున్నారు కంపెనీ. హాయ్ స్టూడెంట్స్, మీకు జాబులు లేకపోతే చెప్పండి, నా కంపెనీలో జాబ్ ఇస్తా. సరేనా? నా కంపెనీ పేరేంటో తెలుసా? నూకరాజు ఫ్రమ్ ఫ్రా ఆల్కహాల్ అండ్ మెడికల్. మనం ఆల్కహాల్ తీసుకుంటాం, దాని వల్ల రోగం వస్తుంది, ఆ తర్వాత మెడికల్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్ వేసుకోవాలి. అందుకే నూకరాజు ఫ్రమ్ ఫ్రా అండ్ మెడికల్ కంపెనీ అని పెట్టుకుంది. బేసిక్ గా మీరు అందరూ చదువుకున్నారు కదా, బీటెక్ లో మెకానికల్, సివిల్, ఈ పేర్లు అన్ని ఉన్నాయి. ఈ పేర్లు మీకు ఎలా వచ్చినాయో తెలుసా? ఈ రోజు నేను చెప్తాను వినండి. అది
2012 రెండవ సంవత్సరం. బీటెక్ కి ఏం పేరు పెట్టాలి? బీటెక్ చదువుకుంటారు కానీ అందులో ఉన్న గ్రూపులు ఉన్నాయి, ఆ గ్రూపులకు ఏం పేర్లు పెట్టాలి ఆలోచిస్తున్నాడు. అతనికి తెలియలేదు, ఒక పెన్ను ఒక పేపర్ తీసుకుని వెళ్తున్నాడు. అలా వెళ్తున్న ఆయనకి ఒక మేకలు కాసే గుంపు పిల్లవాడు కనిపించాడు. ఆ పిల్లవాడు తన మేకతో అంటున్నాడు, ఏమని? మేకాని కళ్ళు. ఏమన్నాడు పిల్లవాడు? మేకాని కళ్ళు, మేకాని కళ్ళు, మెకానికులు. అరే వచ్చేసింది మెకానికులు, మరి రెండో దానికి ఏం పేరు పెడదాం? మళ్ళీ ఆలోచించాడు, మళ్ళీ వెళ్తున్నాడు. ఇంతలోకి ఒక తండ్రి తన కుర్రవాడితో అంటున్నాడు, ఏమని? బండిని బయటికి తీసుకెళ్ళొద్దన్నాను కదా. అప్పుడు తన కొడుకు అంటున్నాడు, నాన్న నేను బండిని బయటికి తీసుకెళ్ళినా శుభ్రంగా కడిగాను కదా. ఎక్కడ కడిగావు నువ్వు? సివిల్, సివిల్. ఇక్కడ రెండు వచ్చేసినాయి, మరి తర్వాత దానికి ఏమని పెట్టాలి? మళ్ళీ ఆలోచించాడు, మళ్ళీ ఆలోచించాడు. ఇంతలో తన ముందు ఒక పిల్లి ఎలకని తరుగుతుంది. ఆ ఎలక ఆలోచించింది ఆలోచించింది, ఎన్ని రోజులని ఇలా పరిగెట్టాలి, మనం పిల్లిని ఏమి చేయలేమా. ఎలక ఒక ట్రిక్ చేసింది తన కళ్ళతో. ఏం చేసింది ఎలక? ఎలక ట్రిక్ కళ్ళు, ఎలక ట్రిక్ కళ్ళు, ఎలక ట్రిక్ కళ్ళు. సరే ఈ రోజుకి ఇది చాలు, మనం వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ అలా ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక మేనేజర్ తన వర్కర్ తో అంటున్నాడు, నువ్వు క్యాంప్ కి వెళ్ళాలి. వర్కర్ అడిగాడు, ఎవరు అని? యూ క్యాంప్ యూ. ఇంతలో ఎలక నుండి బండోడు, ఒక పిల్లవాడు తన తల్లిని అడుగుతున్నాడు, ఏమని? అమ్మా నాకు టీ కావాలి. తల్లి అంటూ, నీ వద్దు బాబు, నువ్వు టీ తాగితే ఆరోగ్యం పాడైపోతుంది. పిల్లవాడు మొత్తం నీరసం పడిపోయాడు. అప్పుడు తన తండ్రి ఇదంతా చూసి ఆ పిల్లవాడిని చేయి పట్టుకుని మార్కెట్ లోకి తీసుకెళ్లాడు. తీసుకెళ్లి తన పిల్లవాడితో అంటున్నాడు, నాన్న నువ్వు టీ తాగుతావా అని. పిల్లవాడికి ఆనందం. పిల్లవాడు ఏమన్నాడు? ఇలా ఎన్నో చేసి ఈ కంపెనీకి నేను స్థాపించాను. నా ఈ కంపెనీకి ఎవరో ఇంటర్వ్యూకి వస్తున్నారంట, ఎవరో చూద్దాం. అంటే మీ బాబిత్తాడా? బీటెక్ చదివావా? రాసి ఉంటది, మీనా ఉంటది, అది చక్క కూడా ఉంటది మొత్తం. ఇంటికి బీటెక్ ఎక్కడ చదివావు? కాలేజీలో చదివా. అందరూ కాలేజీలోనే చదువుతున్నారు, ఏ కాలేజీలో చదివావు? కాలేజీకి ఒక పేరు ఉంటది కదా, పేరు చెప్పాడు. ఇదేంటే ఇన్ని కాలేజీ పేర్లు చెప్తున్నావు? ఏమన్నాడు? కాలేజీ పేరు చెప్పాడు అన్నాను. ఏడు పేర్లు చెప్పా. 85% చూడండి అయ్యా, అమ్మాయిలు వెనకాల తిరగడం కదా, ఈ పిల్లలా చదవండి. అర్థమవుతుందా? కష్టపడి చదివావా? మేము ఇంకా కరెంట్ లేనప్పుడు అనుకున్నావులే. సర్లే నీ గొడవ అంతా నాకెందుకు, కానీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను. దా ఫస్ట్ నువ్వు మెకానికల్ చదివావు కాబట్టి మోటార్ తిరగాలంటే ఏం చెయ్యాలి? మందు తాగితే మోటార్ ఎందుకు తిరిగిద్ది? మా తాత హాఫ్ తాగితే ఊరంతా తిరుగుతాడు. ట్రాన్సిస్టర్ అంటే ఏంటి? అది ఏం చేసిద్ది? పొద్దున్నే లేచి శారీ కట్టుకుని పూజ చేసిద్ది. పూజ ఎందుకు చేసిద్ది? లాస్ట్ది ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి? ఒక రైతు వేరే ప్లేస్ వెళ్ళాన్ని ట్రాన్స్ఫార్ అంటారు. రైతు వేరే ప్లేస్ వెళ్ళడం ఏంటి? ఫార్మర్ అంటే ఏంటి? రైతు ట్రాన్స్ అంటే వెళ్ళడు. నేను అదే చెప్పింది. మీరు ఇదే చదువుతున్నారా? అర్థమైతుంది, మీ అందరిని చూస్తుంటే. నాకు ఇలా క్లవర్ గా అందంగా ఉండండి అయ్యా. కరెంటు ఎలా వస్తుంది? టయానికి కరెంటు బిల్లు కడితే వస్తుంది. బాగుంది. టయానికి కరెంటు బిల్లు కడితే కాదు, నీళ్ళ నుండి బొగ్గు నుండి వస్తుంది. నా నుండి కరెంటు ఎందుకు వస్తుంది అమ్మా? మీ అందరికి ఆనందం కదా బొగ్గు అంటే. అయ్యో
ఇప్పుడు ఎలక్ట్రికల్ లో ఫైనల్ ది కండక్టర్ సెమీ కండక్టర్ ఎల్ఐస్ వీళ్ళ గురించి తెలుసా? బస్ లో టికెట్ ఇచ్చేవాడిని కండక్టర్ అంటారు. మరి సెమీ కండక్టర్ అంటే వాళ్ళగా ఇంకొకడు ఉన్నాడు అనుకో, అన్ని సేమ్ కండక్టర్ అంటారు. అమ్మో, మరి ఎల్ఐస్ అంటే టికెట్ తీసుకోలేదు అనుకో, అది ఎల్ఐయా? యూఆర్ ద రిజెక్టెడ్. ఓ, నువ్వు నాకు నా ఆఫీస్ థ్యాంక్ యూ ఎందుకే, నేను నీకు ఉద్యోగం రాదని చెప్తున్నాను. నువ్వు జాబ్ పెట్టావు అనుకో, మళ్ళీ నీ తదిద్దమ్మ చూడాలిగా. ఇంటర్వ్యూ ఇచ్చే వాళ్ళందరూ లైన్ లోకి రండి. అమ్మో, ఇంటర్వ్యూ బాస్ వచ్చేస్తున్నట్టున్నాడు. ఇదేనా ఫస్ట్ వచ్చింది, దీని వెనకాల ఉండాలి. ఇలా ఉంటది. మీ అందరూ ఈవిడికి ఫ్యాన్స్ అయితే ఈవిడ నాకు ఫ్యాన్. నా కోసం ఏదో పాట రాసిందంట, పాడమ్మా. కర్రోడా కర్రోడా ఏమి కోరిక మారుతుగా ఉంటే కంటెంట్ లో హ్యాపీనెస్ ఉంటది, యూట్యూబ్ లో టన్నులు టన్నులు లైక్లు హిట్లు ఉంటాయి. సూపర్ నానా రుత్విక, అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ ఈ రోజు కంటెంట్ చేయడానికి ఫస్ట్ ఎవరు వస్తున్నారంటే మా బుల్లి సూపర్ స్టార్ మా పటా స్టేజ్ కి రాబోతుంది. అందరు రెడీగా ఉండండి. అండ్ ఆవిడతో పాటు వంట మనిషి చూద్దాం ఏం చేస్తారో. లెట్స్ వెల్కమ్ నూక్ రాజు అండ్ రుత్విక. కమలపూడి కమలపూడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోరే జోడు. కమలపూడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోరే జోడు. యాక్చువల్ గా నేను ఇది వరకు చాలా మంచి మంచి వంటలు ఉండేవాడు. తెలుగు వంటలే కాదు, చైనీస్ వడ్డాన్ వేస్ వడ్డాన్ వేస్ షబ్బా. ఈ వంటలు కూడా డిఫరెంట్ అని ఆడుకున్నట్టే వంటలతో. వంట స్టార్ట్ చేశారు మా అసిస్టెంట్లు, ఇంకా రాలేదు, ఎప్పుడు లేటే. రావద్రా అని ఎగిరిపోతాయి అని. సరే సర్లే, షాపు తెరిచాం కదా, వెళ్ళి దేవుడికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టు. మహానటి ఏం చేస్తున్నావు? ఆయన దేవుడా ఇప్పుడు? అవును ఆయన దేవుడు. నువ్వు దేవత, నిన్నందా పంది పంది దేవుడే. కానీ ఏం దేవుడమ్మా? కృష్ణుడు కృష్ణుడు. సరే పూజ చేసా కానీ భజన చేయలేదేంటమ్మా? సర్లే కాని ఇదిగో అక్కడ టిఫిన్ ఉంది, టిఫిన్ చేసేసి వంటలు స్టార్ట్ చేయి. పూరికి జెండు బాబు రాత్రం ఏంటి? పూరి కింద పడి వాసిపోయింది చూడు. పూరి కింద పడి ఆసిపోవడం కదే, అది అలాగే ఉబ్బుతుంది. ఇంకా నేను ఒక ఇంజెక్షన్ చేసి రెండు సిలిండర్లు ఇటు తగ్గుతుంది. బాత్ మొక్క బాత్ మొక్కదని వెళ్ళి వంటలు
వంకాయ కూరండి పోయి. వంకాయ ఎలా ఉండాలి? పెట్రోల్ వేసి వండు, పెట్రోల్ వేసి వండు. ఇగో ఈ వంకాయలు, ఇదిగో కత్తి, అర్థమైందా? సెంటర్ లో కూర్చోండు. ఎక్కడికి ఎక్కడికి? పందా గొట్టకి. ఎందుకు? మీరే కదా సెంటర్ లో కయ్యాలన్నారు. సెంటర్ లో కయ్యాలన్నారు. సెంటర్ లో కోయమంటే కత్తి ఇలాగి ఇలాగ ఇలా కోసి ఇలా వేయాలి. అర్థమైందా? మసాలా కూడా వాడు, సరేనా? ఎలా చేయాలి? అక్కడ చేసే ఉంది. ఆ వంకాయలు సెంటర్ లో కోసాను కదా, వంకాయలు మధ్యలో పెట్టి వండు. ఏంటది? సెంటర్ లో ఎట్టమంటే ఇదిగో ఇలా వంకాయలో పెట్టి ఏది మన గిన్నేది ఇదిగో గెలుచుకుంటుందా లేదా అనేది ఓకేనా? లాస్ట్ రౌండ్ తర్వాత. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు కంటెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు నూకరాజు అలాంగ్ విత్ బ్యూటిఫుల్ రిత్విక. చూడండి సార్, మన సూపర్ స్టార్ కుమ్మేస్తున్నారు వన్ సైడ్ ప్యారు. యాక్చువల్ గా ఏం వడ్డీ వ్యాపారి. వడ్డీకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? తమిళనాడు నుంచి వచ్చారు డి ప్రోగ్రామ్ చూడడానికి. అందరు డాన్స్ చూసారు. చూసేవన్నారు తెలుసా? వా డి వా డి వా డి వా డి వడ్డీ. అన్నా మన ఊర్లో చాలా మందికి వడ్డీలు ఇచ్చాం. అవును చెప్పడం మర్చిపోయాను. నా డబ్బులే ఇయర్ ఈరా, ఇవ్వకపోతే నీ ఇంటి మీద 10 మందిని పంపిస్తాను చూసుకో. ఇంకో ఇద్దరు తీసుకురా, సున్నాలు ఇద్దాం అనుకుంటా. నువ్వు ఎలాగే ఎక్కువ చేసావు అనుకో, కోర్టుకి తీసుకెళ్తా నిన్ను. ఈడ కుక్కట్పల్లికి తీసుకురా. దేనికి? కబడ్డీ కోర్టు పెద్దగా ఉందంటాడు. ఏ డింగ్రీ, నన్నే డింగ్రీ అంటావురా? మొన్న వరంగల్ ముగ్గురికి సుస్సు పోయించిన. వాళ్ళు పోసుకున్నారా? వీళ్ళ పోసుకుంటారు కదా. నీకులా ఇచ్చినట్టు చాలా మంది గారు వడ్డీలు ఇచ్చానన్న. సో పక్కింటికి వెళ్ళి అడుగుతా, నా వడ్డీ వసూలు చేసుకోవాలి కదా. పక్కింట్లో ఎవరు లేరు, సాంగ్ ఎత్తు వస్తారా? తిరిగి నిన్ను పుల్తా సీత చేసింది.
ఎక్స్క్యూజ్ మీ మేడం ఎవరన్నా ఉన్నారా ఇంట్లో? అమ్మ ఉన్నారు, బయటకు వచ్చేసారు దూరం తీసుకుని. అయినా 10,000 ఇచ్చి 10 నెలలు అవుతుంది, డబ్బులు ఏం చేసావు? వాడేశారని మాకు తెలుసు, నువ్వు ఇలా పిచ్చి పిచ్చి వేసలేకు. డబ్బులు ఇవ్వలేదు, ఇంటికి తాళం ఎత్తం చూసుకో. ఇంటికి తాళం వేస్తే వేసావులేదని తాళం ఎక్కడ పెట్టావు చెప్పేళ్ళు. నీకు ఎలా అది ఫ్రిడ్జ్ తీసుకెళ్ళేటప్పుడు తెలిసిద్ది? ఎందుకు? నేను ఫ్రిడ్జ్ లో ఇందాకే ఐస్ క్రీమ్ పెట్టా. సిగ్గు లేదు, 20,000 రూపాయలు ఫ్రిడ్జ్ పోతున్నాను లేదు కానీ 20 రూపాయలు ఐస్ క్రీమ్ గురించి ఎడుతావా? ఎందుకు కింద మంట పొసు 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 మనకి అరిగిపోతుంది. అమ్మా డబ్బులు ఎన్ని తెచ్చాను నేను? 1, 2, 3, 3, 3 పై మంది చూస్తున్నాను కదా అందుకు. అమ్మో నువ్వు లెక్క పెడతావా? 1, 2, 3, 4, 4, 4, 4, 4 లెక్క పెడుతున్నావంటే నేను అక్కడ వరకే చదువుకున్నా. అయినా ఇది చాలా ఎక్కువ చేస్తుంది. నీతో డబ్బులు వసూలు చేయడానికి వచ్చినప్పుడు ఆకలేసేస్తుంది, అరిసి అరిసి. తినడానికి ఏమన్నా ఉందా? ఉంది. ఏముంది? మరి వాసన చూడడానికి ముక్కుందా? లేదు, మా ఇంట్లో బొగ్గు కుక్కుంది, కుక్కుంది. సర్లే నా డబ్బులు ఇవ్వలేదు, కళ్ళు పీకేస్తాను చూసుకో. ఆ పంది బాబు, నిన్ను నిన్నటి నుంచి చూడలేకపోతున్నా. ఎర్రి పుష్పం నువ్వు చూడలేకపోతున్నావు కానీ ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ కంట్రోల్ చేసుకుంటున్నారు తెలుసా, ఐ లవ్ యూ అనుకోండి. నువ్వు గనక ఈ రోజు డబ్బులు ఇవ్వలేదు అనుకో, మీ ఇంట్లోనే ఉంటా, మీ ఇంట్లోనే పడుకుంటా, మీ ఇంట్లోనే తింటా. మా ఇంట్లో కురితి లేదమ్మా. అంటే నేను గేదెనా? ఇలాంటి పిచ్చి పిచ్చి నాటకాలు వేసావా? వేసేస్తా. మా ఇంట్లో ఏసీ లేదు, ఫ్యానే ఉంది. అయినా నువ్వు డబ్బులు ఇవ్వకుండా ఏంటి ఎక్కువ చేతను? డబ్బులు ఇవ్వకుండా ఎక్కువ చేతను. నువ్వు ఖాళీ చేయి, ఇల్లు ఖాళీ చేయి. మా రవాణా ఇల్లు. ఓయ్ బాబు. Yes. ఆ అమ్మాయి నీకు ఏమైతుంది? She's my girlfriend. గొలుసులు అమ్ముకుండే వల్ల ఉన్నారు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ అంటే. సర్లే మీ అమ్మాయి డబ్బులు ఇవ్వాలి నాకు. ఏం డబ్బులు? మారుతారు చూడు ఇలాగెలాగెలాగ ఆ డబ్బులు. అవి అయితే లేవు మా దగ్గర. నా దగ్గర అప్పు తీసుకుందయ్యా. సరే కార్డ్ మెషిన్ ఉందా? మెషిన్ పని చేయట్లేదు. పర్లేదు, నా దగ్గర కూడా కార్డ్ లేదు. అది బెస్ట్ ఇది ముఖానికి అది ఇచ్చే. ఏంటిది కార్డా? గీక్కో. అందులోకి డబ్బులు వచ్చే వరకు గీక్కో. ఇందులోంచి డబ్బులు రావట్లేదు. అది ఇప్పుడు రాదు, కొంచెం పైనకి వస్తుంది. గీక్తూనే ఉండు. డబ్బులు తీసుకున్నప్పుడు తీసుకుంటారు. నాకు పెళ్లి సంబంధం ఉందయ్యా. ఎవరికయ్యా పెళ్లి సంబంధాలు? మా ఇద్దరికి పెళ్లి అవ్వాలనా? మరి మీ ఇద్దరికి పెళ్లి అవడం కోసం నేను పెళ్లి చేసుకోద్దా? మా ఇద్దరు పెళ్లి తర్వాత డబ్బులు ఏమైనా మిగులుతప్పుడు ఇస్తామండి. వెళ్ళండి, ఊకే గొడవ పెట్టుకోకండి. సరే సార్, వచ్చే నెల ఇచ్చేస్తాను సార్. వచ్చే నెల పక్కా 100% నా మాట నమ్మని. ఈ ఫిబ్రవరి 30th మార్నింగ్ ఉదయం 11:30 డబ్బులు వచ్చేస్తాను సార్. ఫిబ్రవరి 30th ఉందా రోజు? అయ్యో పెట్టుకుందాము అనిలే ఉంది. 3,000 తీసుకున్నారు, వడ్డీ ఇప్పటికి 10,000 అయింది తెలుసా? 3,000 చీప్ గా. నేను ఈ చీప్ కంటెంట్ లో చెయ్యా. హలో హలో హలో. సర్లే మీ అమ్మేది? మీ అమ్మ పిల్లు. అమ్మేమో ఇక్కడ వరకు, కూతురేమో ఇక్కడ వరకు. నీకేంటి? వేసుకుంటారు వేసుకుంటారు, అందంగా ఉంటే చూడడానికి మాకు ఇదిగుంటారు. దరిద్రంగా ఉన్నారు చూడలేక సత్తున్నాం ఇక్కడ. ఇగో మీకు చాయిస్ ఉంది, మీ అమ్మాయి 3,000 ఇవ్వాలి, వడ్డీతో 10,000 అయ్యింది. ఆ 10,000 పోవాలంటే నువ్వు 10 ముద్దులు ఇది చెల్లి చేసుకుంటా. కాదురా, 10 గుద్దులు అయితే చెప్పు, అప్పుడు ఇస్తా. నువ్వు డబ్బులు ఇస్తావా? ఇవ్వా. లేదు, మీ ఇంట్లో పని మనిషిని పిలువు ముందు. అందంగా లేదు కదా, మళ్ళీ అందంగా లేని ఆ పాట అవసరమా? పుష్పం నా ఫాలోయింగ్ గురించి తెలియదు, అర్థమైందా? తర్వాత తెలిస్తే ముందు ఇలా పెట్టి సరిగ్గా నుంచో. ఇప్పుడు నా నడుము మీద బరువుడు కాదు. నీ నడుము మీద ఎక్కడ
బటన్ ఇక్కడే కదా ఉన్నాను నేను. ఆయన జీన్స్ ప్యాంట్ నిన్నేసుకుందా, నువ్వే జీన్స్ ప్యాంట్ వేసుకున్నావే. హాయ్ బేబీ, ఏమైందనా ఇంట్లోకి ఏం లొల్లు వస్తుంది, అప్పటి నుంచి ఏమైంది? డబ్బులు ఇవ్వకపోతే మా ఆవిడ ముద్దులు గిద్దలేదు అన్న. నేను ముద్దులు అనలేదు, చిన్న పాపను పెట్టుకుని. పని మనిషితో మాట్లాడుతున్నాను కదా. సరే ఆగు, ఆడ మాట అన్నాడు, నువ్వేం బీక్తున్నావే? ఫోన్ కలవట్లేదా? మరి ఇలా దగ్గర ఎట్టుకుంటే కలుపుతుంది కదా. వెళ్ళి దరిద్రుడ ఎలా ఉంటుంది అన్న. బాగుంది పో. అదనమాట మా నూకరాజు రితిక, అంటే ఎన్నో ఆశలు పెట్టుకుంటాం మీ ఇద్దరు జోడీ వస్తే, కానీ ఆశని నిరాశ చేయకుండా అద్భుతంగా చేశారా. ఏది కొట్టే మ్యూజిక్? రెడీ, కొట్టకుండా తీసుకెళ్ళిపోనాన్ని. ఆల్రైట్, సో నెక్స్ట్ కంటెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యన ఎంత మాట్లాడుకున్నా ఎంటర్టైన్మెంట్ కుప్పలు కుప్పలు వస్తాయి. లెట్స్ వెల్కమ్ నూకరాజు అండ్ రిత్విక. ఇంతకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా. నేను ట్రైనర్ నన్న, చాలా మందికి కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చా. ఇవాంక, మా ఇంటి వెనకాల ఆవిడకి, వీళ్ళందరికి నేనే ట్రైనింగ్ ఇచ్చా. ఈ రోజు నా దగ్గరికి ఎవరో కోచింగ్ తీసుకోవడానికి వస్తున్నారంట. ఇప్పుడు రా అమ్మా, ఎవరొస్తారో చూద్దాం. Oh baby, you are so beautiful, beautiful. No, okay, baby, let's just chill, chill. You call on me when they want that color, color. You will and then you won't pull on the will, will. Hey, Ravena, Alisha, Chupista, Tamasha, Muntadina, Lonisha, Amesha. Ana, Bangar Thali. కంప్యూటర్ కోచింగ్ వచ్చావా? Yes. Yes కాదు, తుసు కాదు, నీ పేరేంటి? రిత్విక. ఓకే రిత్విక, మీ నాన్న పేరేంటి? అప్పడావు. అప్పడమా? మరి మీ అమ్మ పేరు? పప్పుచారు. పప్పుచారు అప్పుడు ఏం పేర్లే? అయ్యలాగే అంటే ఇది నోరు మూసుకొని దాసుకోరా. బప్పోంగ్ బప్పోంగ్. ఓరా తిరిగి ఎలాగి. నాకు ఎప్పటి నుంచో డౌట్, మీ నాన్నకు ముద్దొస్తే మీ అమ్మని ఏమని పిలుస్తాడు? నా శని నా దరిద్రమని పిలుస్తాడు. అబ్బో బాగా ఉంది మీ నాన్నకి ప్రేమ. మరి మీ అమ్మకి ప్రేమ వస్తే ఏమని పిలుస్తాడు? చీపిది కట్ట తిరిగేస్తా అని చెప్పిద్దే చెప్పిద్దే. కర్మరా బాబు. అబ్బో మీ అమ్మ నాన్న మధ్య చాలా ప్రేమ ఉందమ్మా. మామూలు ప్రేమ కాదు, రెండు గంటల సేపు బాత్రూమ్ లో ఉండేంత ప్రేమ. రెండు గంటల సేపు బాత్రూమ్ లో ఉండి ఏం చేస్తాడు మీ నాన్న? బయటకు వచ్చేస్తే మా మమ్మీ మళ్ళీ కొడతానన్నది కదా, అందుకే లోపలేస్తాడు. మరి మీ అమ్మ కొడితే మీ నాన్న కోపం రాదా? ఎందుకు రాదు? కోపం వచ్చింది. అది అప్పుడు మీ అమ్మనే ఉతుకుతాడు కదా. కొడితే కొట్టవులే కానీ అడిగి కనిపించకుండా కొట్టవే అంటాడు. సరే మీ గొడవ నాకెందులే గానీ, కంప్యూటర్ నేర్చుకోవడానికి వచ్చావు, ఇంతకు ఏం చదువుకున్నా? 10th క్లాస్. 10th క్లాస్ పాసా? లేదు, టికెట్ తీసుకొని వెళ్ళేదాన్ని. చుంచు మోహన్ దానా. నేను అడిగింది 10th క్లాస్ పాస్ అయ్యావని బస్సు పాస్ టికెట్ గురించి కాదు, అర్థమైందా? టెన్షన్ పడకమ్మా, కొంచెం ఫ్రీగా ఉండు. ఎండాకాలం సెలవులు ఇస్తే అందరు అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తారు, నువ్వేంటి కంప్యూటర్ కోచింగ్ వచ్చావు? కంప్యూటర్ అంటే ఇష్టమా? లేదు, ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. కొన్ని బియ్యచ్చుగా కొన్ని బియ్యచ్చుగా. డబ్బులు ఇచ్చాడా మీ బాబు కొనిపించడానికి? కొనిపించాలంటే కొనిపించాలి. మరి స్కూల్ ఏంటంటే కంప్యూటర్ క్లాస్ కి ఎందుకు వచ్చావే? మా మమ్మీ భయపెడితే వచ్చాను. భయపెడితే వచ్చేస్తారా? మా మమ్మీ భయపెడితే నేనేంటి, మా నాన్న కూడా వచ్చి కూర్చునేవాడు. అబ్బా సర్లే, నేను ఆ డబ్బులు అయితే తీసుకుంటానులే గానీ, మర్చిపోయాను కంప్యూటర్ ఫీజు డబ్బులు రెండు వెళ్ళి. నేనే అబద్ధం ఆడానే, ఇందాక నాతో ఫ్రీ ఉండన్నది, ఇప్పుడు డబ్బులు అడుగుతున్నారు. ఇందాక నాతో ఫ్రీగా ఉండమన్నది, నాతో క్యాజువల్ గా మాట్లాడు అన్నాను. సర్లే, డబ్బులు ఎలాగో తీసుకుంటానులే గానీ, జనాలందరూ ఎండాకాలమే కంప్యూటర్ కోచింగ్ ఎందుకు వస్తారు తెలుసా? తెలుసు. ఎందుకు? బయట అయితే ఎండగా ఉండిద్ది, ఇక్కడైతే చల్లగా ఉండిద్ది, చల్లగా ఉండిద్ది. చా, కంప్యూటర్ నేర్చుకోవడానికి కాదా? బాత్ మొఖం దాని అదుగో, నీ కంప్యూటర్ అక్కడికి వెళ్ళు. మర్చిపోయాను కంప్యూటర్ ఎవరు కనిపెట్టారు తెలుసా? కార్లెస్ బాబేజ్.
ఎందుకు నవ్వుతున్నా? చాలీస్ బాబీ జేమ్ వాళ్ళ పేరు రిత్విక్. ఎంత బాగుందో చూడు, మా మమ్మీ పెట్టింది. మరి మీ మమ్మీ నా దగ్గరికి మేము మంచి పేరు పెట్టి తీసుకొస్తుంది. మర్చిపోయాను, కంప్యూటర్ కోచింగ్ వచ్చే ముందు రెండు గుర్తు పెట్టుకోవాలి తెలుసా? అవునవును, రెండు గుర్తు పెట్టుకోవాలి. ఏంటమ్మా అయ్యి? ఒకటి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ అడ్రస్, ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటి అడ్రస్. అవునా? లేకపోతే తప్పిపోతాం కదా. నేను అనేది అది కాదే, కంప్యూటర్ నేర్చుకోవడం, జాబ్ కోవడం, ఈ రెండు గుర్తు పెట్టుకోవాలి సరేనా? అది ఓపెన్ చేయి, అక్కడ కీబోర్డ్ ఉంటుంది చూడు. ఏమండి కీబోర్డ్? అండి పైన ఉంటది, కింద ఉంటది. కీబోర్డ్ నాదే. ఇంకొకసారి అది కంప్యూటర్ కాదు, కంప్యూటర్. ముందు చక్కగా ఎందుకు జాయిన్ అవ్వు? దీని మీద ఏబీసీ ఫస్ట్ కదా, వేయడమే రాలేదు. నువ్వు నా స్కింగ్ నేర్పిస్తావురా, నేర్పిస్తావురా. హలో అయ్యి, ఏబిసిడీలు వరుసగా ఉండవమ్మా, అలాగే ఉంటాయి. కంప్యూటర్ నేర్చుకో. ఏంటి ఎందుకు? నీకు చేతులు కొట్టుకుంటున్నాయి కదా. అయ్యి బాబు, పిచ్చి బాగా ముదిరిపోయింది. నాకు రోగం రాలేదు టాబ్లెట్ వేసుకోవడానికి, అర్థమైందా? కంప్యూటర్ ఇలాగే టైప్ చేయాలి. ఇగో ఈ కుడి పక్కన యాప్ ఉంటది, దాని మీద కుడి పక్కన యాప్ ఉంటది, దాని మీద డబల్ క్లిక్ చెయ్యమ్మా. చెప్పమ్మా. ఆ ప్రోగ్రామ్స్ కాదే, టీవీలో ఉండే ప్రోగ్రామ్స్. అర్థమవుతుందా? నువ్వు చక్కగా చేయి, నోరు మూసుకుండి. ఏంటా సౌండ్? అది టీవీ కాదు, కంప్యూటర్. నేను మెయిల్ క్రియేట్ చేసుకున్నాను, ఆ పాస్వర్డ్ మర్చిపోయి ఏం చేయాలి? గుర్తు తెచ్చుకోవడం కాదే, అందులో పక్కన చేంజ్ ది పాస్వర్డ్ అని ఉందా, దాని మీద క్లిక్ చేసి మార్చుకోవాలి. అర్థమైందా? ఆ మెయిల్ అయిపోయిన తర్వాత లాగౌట్ చేయాలి. అయ్యో ఏమైంది? నాకు ఆ బౌలింగ్ రాదు, ఎలా అవుట్ చేయాలి, ఎలా అవుట్ చేయాలి? సర్లే రిత్విక, నీకు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అంటే ఏంటో తెలుసా? తెలుసా. ఏంటమ్మా? ఇది సాఫ్ట్ ఉంది కదా, ఇది సాఫ్ట్వేర్ అంటారు. అబ్బో ఇది హార్డ్ ఉంది కదా, ఇది హార్డ్వేర్ అంటారు. దేవుడా, నేను నీకు కంప్యూటర్ నేర్పలేను కానీ నాకు టైం అయిపోతుంది, నేను ఇంటికి వెళ్ళిపోతాను, నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపో అమ్మా. మరి లెగిసి వెళ్ళిపో అన్న, ఇలా ఉంటుందన్న. నీ కష్టం వేరు, మనం దీన్ని కష్టపెడుతున్నాం, కానీ ఇది ఇలా నవ్వుతూనే కోట్ల మంది ప్రజలు వాళ్ళ ప్రాబ్లమ్స్ మర్చిపోయి హ్యాపీగా రిత్వికాన్ని చూసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. చేయడానికి వచ్చేస్తున్నారు మా బుల్లి సూపర్ స్టార్, మా పడ సూపర్ స్టార్ ది జోడీ. లెట్స్ వెల్కమ్ నూక్రాజు అండ్ రిత్విక. కంటెంట్ ఏంటంటే, నాకు పాప ఉంది, ఆ పాప పార్కు తీసుకెళ్ళు, పార్కు తీసుకెళ్ళు అంటుంది. అట్లేదు వద్దాం, తీసుకెళ్ళలేదు. కాకపోతే మీ అందరికి ఒక మూడు పాయింట్లు చెప్పాలన్న. నేను ప్రజెంట్ డిగ్రీ చదువుకుంటున్నాను, ఎందుకో తెలుసా? నేను ఒక అమ్మాయిని బాగా లవ్ చేశానన్న, అమ్మాయిని లేపుకుంటే మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళాను. నాన్న నాన్న పెళ్లి చేయను అన్నాను. మా నాన్న ఏమన్నాడు తెలుసా? ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేయను రా అన్నాడు. అందుకే ఇంటర్ మనకి డిగ్రీ చదువుకుంటున్నాను. ఇంకో విచిత్రం ఏంటంటే, మనం ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, కానీ చైనా జపాన్ వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు అన్న. అందరూ ఒకేలా ఉంటారు కదా. పెళ్లి చేసుకున్నప్పుడు ఏమో ఆడపిల్లల దగ్గర ఇంకొకటి ఉంటాడు, ఇంకొకటి పిల్లల దగ్గర ఇంకొకటి ఉంటాడు. ఎందుకంటే అందరం ఒకేలా ప్రశాంగత. ఏం చేయలేదు తెలీదు, నా కూతురు వస్తుంది కదా, ఏదో చేస్తాను ఇప్పుడు. ఇప్పుడు తెల్లారిందా నీకు? చిలక కొట్టేసిన జాంకేలా ఇంత ఉన్నా. ఏంటి పార్క్ డాడీ?
పార్క్ గా పార్క్ పార్క్ తినేస్తుంది. మొన్న యాంకర్ రవి ఉన్నాడా, యాంకర్ రవి పార్క్ కి వెళ్తే గేట్ లోపలికి పంపించకుండా బయటికి గెంటేశారంట. ఎందుకంట, పులిని లోపలికి పంపిస్తే జనాలు భయపడిపోతారు కదా. ఆయన పులా, మరి నేనేంటే పిల్లి పిల్లి. సరే నా కూడా వదిలే. వర్షిణి గారు ఉన్నారా, ఆవిడ గేట్ లోపల కూడా కాదు బయట నుంచి పాప్ గన్ తింటుందంట, పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోరంట. ఎందుకంట, ఆవిడ కోహినూరు డైమండ్. ఆ కూరగాయలు కూరగాయలే కూరగాయలు కూరగాయలే అని అమ్ముకునేదాల్లో ఉంటది. అది నూకరాజు ఉన్నాడా, నూకరాజు ఎలాగని గేట్ తీసి లోపలికి పంపారంట. ఎందుకంట, బయట ఉంటే చెత్త ఎత్తుతారని లోపలికి పంపిస్తారు. నూకరాజు చెత్త ఎత్తుకుంటా, మరి రిత్విక ఏం చేస్తుంది? రిత్విక ఏం చేసిద్దా? నేతర్ గారు తీసేసుకోదా, మనకు అవసరమైన. నేనేం చేశాను? రిత్విక ఏం చేసిద్ది? మరి రిత్విక కామెడీ చేస్తే నూకరాజు ఏం చేస్తాడు? నూకరాజు కంపు చేస్తాడు, కామెడీ చేసేదాకా దాన్ని కంపు చేస్తాడు, కంపు చేస్తాడు. ఏంటి ప్లీజ్ డాడీ, పార్క్ కి తీసుకెళ్ళాలా? సరే పద, పిల్లలు అన్నాక తప్పదండి పార్క్ కి తీసుకెళ్ళాలి. ఇంకో ఇలా గుండ్రంగా తిరిగి ఇలా వచ్చామంటే పార్క్ వచ్చేది. ఇదేనమ్మా పార్క్, ఎలా ఉంది? ఇంకా లోపలికి వెళ్ళాయి కదా డాడీ. అబ్బో, మరి అయితే టికెట్ తెచ్చుకో. వద్దు డాడీ, నా దగ్గర బస్ పాస్ ఉంది. అది బస్సుకి పార్క్ కదా, వెళ్ళి ఒక టికెట్ తీసుకుంటరా. ఇదేంటి ఒక టికెట్ తీచ్చో, ఎవరికి? మరి నాకేది? నువ్వు పగలే కనపడవు, మళ్ళీ చీకట్లో ఏం కనపడతావు డాడీ. నీకు ఎక్కువ ఉంది సార్, ఇంకో టికెట్ ఇవ్వండి. లోపలికి వెళ్దాంపా, ఆడుకుందామా? అమ్మా నీ డైలాగులు వద్దు, నా డైలాగులు చెప్పు. ఆడుకుందామా? ఆడుకోవడం తర్వాతలేదు. గడ్డు ఉందా, తింటావా? అది నువ్వు తినేసి వేరే నాకు ఇవ్వు. పద అక్కడికి వెళ్దాం. ఇది ఏంటో తెలుసా? తెలుసు. తెలుసు కాదు, ఇదేంటో తెలుసా? జారుడు బల్ల. జారుడు బల్లనా? జారట్లేదు ఏంటది? అది జారదమ్మా, మనమే జారాలి. పో వెళ్ళు, పైనుంచి కాదు కింద నుంచి రావాలి. పెద్దోళ్ళు పెద్దోళ్ళు చెప్పారు. ఏం చెప్పారు? కష్టపడి కింద నుంచి పైకి వెళ్ళాలని చెప్తారు కదా. అందుకని కింద నుండి పైకి వెళ్తున్నావా? కొన్ని పైనుండే కిందకి రా. వెళ్ళమ్మా జాతకి ఎక్కు. అమ్మా దాంట్లోంచి నేను ఎలా జారుతానమ్మా? ఇగో ఇప్పుడు నేను దాంట్లోంచి జారాను అనుకో, చూసిన వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? అది చిన్నపిల్లలు ఆడుకునేది, పెద్దోడు నువ్వు ఆడుతున్నావు మైండ్ లేదా అని అంటాడు. పగిలిపోద్దమ్మా. అమ్మా ఇక్కడ ఉయ్యాలుందమ్మా, తర్వాత ఆడుకుందాం. ఈ ఉయ్యాలకి పేరు ఎట్లా వచ్చింది? ఈ ఉయ్యాలకా? ఒకసారి ఇక్కడ ఒక అమ్మాయి వచ్చి నుంచుంది, ఒక అబ్బాయి వచ్చి ఏయ్ పోరి అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏమందో తెలుసా? ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు, ముఖం మీద ఉయ్యాలా అంది. ఆగాగు, ఏమన్నా ముఖం మీద ఉయ్యాలా, ఏమన్నా ఉయ్యాలా, ఏమన్నా ఉయ్యాలా, ఏమన్నా ఉయ్యాలా, అలాగే ఉయ్యాలని పేరు వచ్చేసింది దానికి. ఆడుకుంటున్నావు కదమ్మా, గట్టిగా పట్టుకో. అది కాదమ్మా, నీ కళ్ళు తిరిగితే భయపడతావే. బాగుంది, ఇది గ్రంథాలయంలో నేర్చుకున్నావా ఇదంతా? అది ఊగుదా. ఏంటది సీసాకా? అప్ అండ్ డౌన్? లేదు పైకి లేగాలి. అమ్మా మనకి మ్యాజిక్ వచ్చి అనుకుంటారమ్మా అందరూ. ఇది నువ్వు పట్టుకురా, ఇది నేను పట్టుకెళ్తాను, ఇంటికెళ్ళి ఆడుకుందా. దా తీసుకురా అన్న, ఇలా ఉంటుంది అన్న.
ఎంత స్వీట్ పిల్ల ఇది. అటు కంటెంట్ చెప్తే నేర్చుకుంటది, వచ్చి పర్ఫామ్ చేస్తుంది, హ్యాపీగా ఉంటది, లైఫ్ అంటే ఇలా ఉండాలి అని మనకి ఇండైరెక్ట్ గా చెప్తూనే ఉంటది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నూక్ రాజు, మంచి మంచి కంటెంట్ తీసుకొస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్ పుచ్చి తల్లి. ఓకే ఆడియన్స్, ఇప్పుడు మిమ్మల్ని పటాస్ నవ్వించి ఒక అద్భుతమైన ప్లేస్ నుంచి ఒక వేరే లోకానికి తీసుకెళ్లబోతున్నాం. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? సో లెట్స్ బిగిన్ ది ఫన్. సర్ప్రైజ్ స్టూడెంట్స్ అందరూ ఎలా ఉన్నారు? ఓ జాన్, ఇది ఒక వింతలా ఉంది. ఆ జాన్ చూసారా, నీకు గెటప్ మేకప్ అవసరం. గెటప్ వేసుకోకపోతే అమ్మాయిలు మీద అడిపోతారని ఇలా వేసుకున్నాడు. మీ అందరికీ ఉంది మూతి, నేను కోతి కోతి. జైలుకి పంపించాలి నిన్ను. నన్ను ఎందుకు జైలుకి పంపించాలి? అంటే వీళ్ళందరూ అరుస్తున్నారు కాబట్టి, భయపడుతున్నారు కాబట్టి. కూల్ బేబీ కూల్. అలా అయితే నిన్ను కూడా జైలుకి పంపించాలి. నన్ను జైలు, నన్ను జైలు ఎందుకు రా? నువ్వు కూడా రాత్రి చాలా మంది అరిపిస్తున్నావు. అదే ఈవెంట్ లో రవి సూపర్, రవి సూపర్ అనుకుంటా. అయినా ఇక్కడ మనుషులు ఉండే ఏరియా, జంతువులు ఉండకూడదు. నువ్వు వెళ్ళిపోయకండి. మరి అయితే పద, ఇద్దరు వెళ్ళిపోతాం. ఎంత జంతువు అయితే అలా ఇలా తీసుకెళ్ళిపోతారు? నువ్వు చింపాంజీవా? లేదు చిరంజీవిని వేణు చెప్పేద్దామని ఇక్కడికి వచ్చాను. ఎక్కడికి? నేను ఒక్కడనే రాలేదు, నా పిల్లం కూడా వచ్చింది. నీకు పిల్లం ఉందా? ఆ నువ్వే నా పిల్లం. ఇక్కడ నా కూతురు కూడా ఉంది. ఏడుంది? అదిగో ఎలుగుబంటి నీ పక్కనే ఉందిగా. ఈ అడవిలోకి ఎవరు రాకండి, అర్థమవుతుందా? నేను కోతిని కాదు, చింపాంజీని. అన్నే ఇంత మాట అంటావు నువ్వు? మీరు కనిపించారంటే మీతో ఫుట్బాల్ ఆడుకుంటుంది తెలుసా? ఏమైంది అంత డల్ గా ఉన్నారు? ఇదిగో ఈ అడవిలో పులులు ఉంటాయి, పులి కంట్లో పడ్డావా నిన్ను తినేస్తుంది. నేను పారిపోతున్నా.
చింపు ఏం చేస్తుందో వెళ్ళి చూద్దాం పదా. నాకు వర్షిణీ కావాలి, ఇస్తావా? పిచ్చివాడా, నీకు అర్థం కావట్లేదు, మీ నాన్న ఎలా చనిపోయాడో తెలుసా? ఎలా చనిపోయాడు? ఊపిరి తీసింది. ఊపిరి తీసింది వంశీ బయట పల్లెలకి ఏం సంబంధం లేదు. ఇవన్నీ నాకు సంబంధం లేదు, నాకు వాళ్ళు కావాలి. నీకు ఇలాంటి వాళ్ళే సరిపోతారు. తప్పుకోను. చింపు భలే చంపావు పులిని. చూశారుగా ఈ అడవి ఎంత ప్రమాదకరమో. వెళ్ళిపోండి. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి, సరేనా? సరే, ఎలాగో నైట్ అయింది కదా, పడుకుందాం, రండి. చింపు చింపు లే. ఏమైంది? మీరు నాకు ఎంతగానో నచ్చారు, కానీ ఎడవలో తింగర పనులు చేయకూడదు, ఎందుకంటే పులులు సింహాలు ఉంటాయి. ఇంకోసారి చైనా నాకు మాట ఇవ్వండి. పోదండి, మనం ఇంట్లోకి వెళ్ళిపోతాం. మన భూ ప్రపంచంలో ఒక అందమైన లోకం ఉందంటే మనం జాగ్రత్త కాపాడుకోవాల్సింది మన అడవులు. ఎందుకంటే రోజు రోజు అడవి సైజ్ చిన్నగా అయిపోతుంది, మన కార్పొరేట్ వరల్డ్ పెద్దగా అయిపోతుంది. ఒక్కసారి ఆ రుచిని చూపించిన ఈ ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్. సో చూద్దాం ఏమైందో. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.